Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బీఆర్ఎస్ లోకి గంట జేడి విశాఖ కేంద్రంగా కేసీఆర్ స్కెచ్. ఏపీ రాజకీయాలలో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఏపీలో బీఆర్ఎస్ ప్రధాన పార్టీలకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. కాపు బలిజ నేతలపైన ఫోకస్ చేసింది. ఇప్పటికే జనసేనలో కీలక నేతగా పనిచేసిన తోట చంద్రశేఖర్కు ఏపీ పగ్గాలు అప్పగించింది. ఏపీలో కీలకంగా ఉన్న ఇతర ప్రముఖులపైన ఇప్పుడు ఫోకస్ పెట్టింది. అందుకు వ్యూహాత్మకంగా ఏపీ నేతలతో సత్సంబంధాలు ఉన్న నేతలను రంగంలోకి దించుతోంది. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే గంట సిబిఐ మాజీ జేడీకి బీఆర్ఎస్ ఆహ్వానం అందింది. ఇప్పుడు ఈ క్రొత్త పరిణామం ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారుతోంది. ఏపీలో బీఆర్ఎస్ విస్తరణలో భాగంగా ఎంపిక చేసుకున్న నేతలతో ఆ పార్టీ ముఖ్యులు మంతనాలు ప్రారంభించారు. ఏపీలో కొంతమంది నేతలను బీఆర్ఎస్ నాయకత్వం గుర్తించింది. ప్రస్తుతం ఉన్న పార్టీలో మనస్ఫూర్తిగా కొనసాగలేని వారు రాజకీయంగా సరైన వేదిక కోసం నిరీక్షిస్తున్న వారిని ఎంచుకుంటోంది. అందులో భాగంగా ప్రధానంగా కాపు బలిజ వర్గాలకు చెందిన నేతలపైన ఫోకస్ పెట్టింది. ఏపీకి చెందిన తోట చంద్రశేఖర్కు ఏపీ పార్టీ బాధ్యతలు అప్పగించింది. ఇప్పుడు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. విశాఖ వేదికగా ఈ ఇద్దరు నేతలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ద్వారా ఈ ఆహ్వానం అందుకున్నారు. అయితే ఇద్దరు నేతలు మాత్రం దీనిని నిర్ధారించడం లేదు. తమ మధ్య సాధారణ భేటీనే జరిగిందని చెబుతున్నారు. ఇద్దరు నేతలు విశాఖ కేంద్రంగా ఇప్పుడు రాజకీయంగా కీలకంగా మారిన వేళ ఆ ఇద్దరినే బీఆర్ఎస్ ఎంపిక చేసుకున్నట్లు కనిపిస్తోంది. టీడీపీ మాజీ ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ విశాఖలో ప్రత్యక్షమయ్యారు. అక్కడే టీడీపీ ఎమ్మెల్యే గంట సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో సమావేశమయ్యారు. గంట ప్రస్తుతం టీడీపీలోనే ఉన్నా పార్టీ వ్యవహారాల్లో మాత్రం యాక్టివ్గా లేరు. ఆయన పార్టీ విడతారంటూ చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. ఈ మధ్యకాలంలోనే తాను టీడీపీలోనే కొనసాగుతానని గంట క్లారిటీ ఇచ్చారు. అయినా గంట తీరుపైన సొంత పార్టీ సీనియర్లు అయ్యన్న లాంటి వారే కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. అయ్యన్న తనపైన చేసిన వ్యాఖ్యల వెనుక పార్టీ ముఖ్యులు ఉన్నారని గంట సందేహిస్తున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే రావడం, ఆయనతో సమావేశం కావడం ఆసక్తికరంగా మారుతోంది. విశాఖ కేంద్రంగా ఇప్పుడు వైసీపీ వర్సెస్ టీడీపీ రాజకీయం కొనసాగుతోంది. ఇదే సమయంలో కొంతకాలంగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్న ఏపీ కాపు నేతల్లో గంట కీలకంగా ఉన్నారు. తాజాగా కాపు నేతల సమావేశంలోనూ బీఆర్ఎస్ గురించి చర్చకు వచ్చింది. ఏపీ బీఆర్ఎస్లో సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఎంట్రీ మేలు చేస్తుందని బీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు. దీంతో ఇప్పటికే బీఆర్ఎస్ నేతల నుంచి ఆహ్వానం అందినట్లుగా ప్రచారంలో ఉంది. 2019 ఎన్నికలలో జనసేన నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలోనే ఆయనకు బీఆర్ఎస్ ఆహ్వానం అందుతోంది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకాతో భేటీ గురించి లక్ష్మీనారాయణ స్పందించారు. వివేక విశాఖకు రావడంతో తన నివాసానికి వచ్చారని చెప్పుకొచ్చారు. రాజకీయ ప్రాధాన్యత లేదని వివరించారు. అయితే గంట మాజీ జేడీ విశాఖ కేంద్రంగా ఏ అడుగు వేసినా రాజకీయంగా చర్చకు కారణమవుతోంది. త్వరలోనే విశాఖ కేంద్రంగా బీఆర్ఎస్ బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది. ఇక ఈ ఇద్దరు నేతల రాజకీయ అడుగులు ఏంటనేది రానున్న రోజుల్లో స్పష్టత రానుంది.